హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే బెల్లం మెహందీ. ఈ బెల్లం మెహందీ మనం కోన్ లేకుండానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆషాఢం కదా, అందరూ ఈ బెల్లం మెహందీని పెట్టుకోండి. ఎంతో బాగుంటుంది కలర్ఫుల్గా చేయికి. ఈ బెల్లం మెహందీ శ్రావణ మాసంలో కూడా చక్కగా గోరింటాకులు అందరూ పెట్టుకుంటారు కదా. చక్కగా మీ అందరి కోసం ఈ ఆషాఢం స్పెషల్గా మెహందీ మీకు తయారు చేసి చూపిస్తున్నాను. బెల్లం మెహందీ, బెల్లం గోరింటాకు, ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. రెండే రెండు ఇంగ్రీడియంట్స్. మనం ఇలాంటి పాత గిన్నె ఒకటి తీసుకోవాలన్నమాట. మనం ఇలాంటి పాడైపోయిన ఇలాంటి స్టీల్ గిన్నె అయినా చిన్న రేగు డబ్బా అయినా మనం తీసుకోవచ్చు. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలి. చిన్న కప్పు బెల్లం తీసుకోవాలి. చిన్న కప్పు బెల్లం ఇలాంటి సైజు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. మనం ఏ గిన్నె అయినా చిన్నది తీసుకోవాలి. చిన్నది రౌండ్గా ఉన్న ప్రమిద తీసుకోవాలి. ఇలాంటి ప్రమిద ఒకటి. కొంచెం కుంకుమ మనం మెహందీ మనం ఈ బెల్లంలో కలుపుకోవడానికి కుంకుమ కొంచెం వాటర్ తీసుకోవాలి. ఎంతో ఈజీ అనమాట. మూడు ఇంగ్రీడియంట్స్ బెల్లము, వాటరు, కుంకుమ ఇలాంటి గిన్నెలు అనమాట. ఇప్పుడు మెహందీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బెల్లం మెహందీ మనం ఇలాంటి గిన్నె ఒకటి, పాత గిన్నె చెప్పాను కదా, ఇలాంటి తీసుకోవాలి. మనము ఈ ప్రమిదం ఉంటుంది కదా, ఈ ప్రమిదని మనం గిన్నె మధ్యలో ఇలా బోర్లించుకోవాలి. గిన్నె మధ్యలో మనం ఇలా బోర్లించుకోవాలన్నమాట. ఇలా బోర్లించుకొని మనం దీని చుట్టూ మనం బెల్లం వేసుకోవాలి. మనం చుట్టూ ఇలాగా బెల్లాన్ని వేసుకోవాలి. ఈ గిన్నె కొద్దిగా బెల్లం కరిగిపోయి అంతా మానినట్టు వస్తుందండి. కొంచెం వాటర్ వేసుకొని మనం నానబెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా వేసుకోవాలి బెల్లాన్ని. ఇలాగా చుట్టూ రౌండ్గా బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. ఈ లిక్విడ్ తయారవుతుంది అప్పుడు. ఈ బెల్లంతో మనకి లిక్విడ్ తయారవుతుంది అనమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న చుట్టూ మనం ఇలా ప్రమిదను బోర్లించుకొని చుట్టూ బెల్లం వేసుకొని దీని మీద మనము గిన్నెను పెడతాం అనమాట. ఇలా గిన్నెను పెడతాం. గిన్నెను పెట్టేసి దీని మీద మనం కవర్ చేసేస్తాం మూత. ఈ మూత కవర్ చేసాం కదా, ఈ మూతలో వాటర్ పోస్తాం అనమాట. ఒక సగానికి ఇలా వాటర్ పోస్తాం, సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇలా స్టవ్ వెలిగించి మనం 10 మినిట్స్ జాగ్రత్తగా మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టాను వాటరు, బెల్లం పెట్టాను కదా, మధ్యలో గిన్నె పెట్టాను కదా, మధ్యలో గిన్నె పెట్టేసి దీంట్లో వాటర్ పోసాను అనమాట. ఈ వాటరు దీంట్లోకి వెళ్ళి బెల్లం అంతా లిక్విడ్ లాగా తయారవుతుంది అనమాట. మినిమం 10 మినిట్స్ పడుతుంది అనమాట ఈ బెల్లం మెహందీ తయారు చేసుకోవడానికి. ఒక 10 మినిట్స్ పడుతుంది. అలా సిమ్లో పెట్టి మనం వదిలేయాలన్నమాట. చూసారా, బెల్లం కలిగి మనకి ఇట్లా ఆవిరి వస్తుందన్నమాట. ఈ ఆవిరంతా పూర్తిగా మనకు ఆవిరంతా పోయేదాకా మనం ఉంచాలన్నమాట. అప్పుడు మనకి తయారైపోయినట్టు లెక్క అనమాట. ఇలా ఆవిరి రావటం ఆగిపోతుంది అనమాట. ఈ గిన్నెలో నుంచి ఆవిరి వచ్చేది ఆగిపోతుంది. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి. మినిమం 10 మినిట్స్ పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలన్నమాట. హైలో పెడితే గిన్నె మాడిపోయి బెల్లం అంతా కరిగిపోయి మాడిపోయి లిక్విడ్ ఫామ్ అవుదన్నమాట. మనం ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని సిమ్లోనే పెట్టాలన్నమాట. ఎప్పుడైనా హైలో పెట్టకూడదు. చూసారా, చక్కగా రెడీ అవుతుంది. ఇంకొక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ బెల్లం మెహందీని తయారు చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఒక 1/2 గంట ముందే ఈ బెల్లం మెహందీని తయారు చేసుకుని మనం చక్కగా మెహందీ పెట్టుకుని చక్కగా వెళ్ళొచ్చు అనమాట. ఇది పెట్టుకున్నాక 1-5 నిమిషాలు అయిన తర్వాత మనం వాటర్తో కడిగినా ఏమీ అవ్వదు అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది మెహందీ చేతికి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, హోమ్ మేడ్గా మెహందీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి లోపల బెల్లం అంతా పూర్తిగా బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట. పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయి మాడిపోయినట్టు వస్తుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా ఇలాంటి పాత గిన్నెల్లో ఈ మెహందీని మనం బెల్లం మెహందీని తయారు చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మంచి మంచి గిన్నెలు పెట్టకూడదు. పాడైపోయి పాత సొట్టపోయిన అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మనం పెట్టుకోవాలి. పాత రేకు డబ్బాలైనా చక్కగా వాడుకోవచ్చు. ఇలాంటి పాడైపోయిన స్టీల్ గిన్నెలైనా వాడుకోవచ్చు అనమాట. ఏదైనా తెల్ల గిన్నె అయినా మన చాయిస్ అనమాట. ఏ గిన్నె అయినా పాతది తీసుకోవాలి.
రెడీ అయిపోయిందమ్మా చూద్దాం. చక్కగా చూసారా ఆవిరంతా ఆగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మెహందీ తయారైందమ్మా చూద్దాము. చూసారా చక్కగా మనకి ఇలా లిక్విడ్ రావాలన్నమాట. ఈ గిన్నెలోకి అంతా లిక్విడ్ వస్తుంది. బెల్లం అంతా నల్లగా ఇలా బ్లాక్నెస్ గా అయిపోతుంది. ఈ లిక్విడ్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. జాగ్రత్తగా గిన్నెని చూసారా ఇలాగా గిన్నె అంతా ఇలా మాడిపోతుంది అన్నమాట బెల్లం. అందుకే మనం బాగా పాడైపోయిన గిన్నె తీసుకోవాలి. ఇలా అయిపోయింది కదా ఈ లిక్విడ్ అంతా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనకి లిక్విడ్ కొద్దిగా వస్తుంది అనమాట. మనం బెల్లం వేసుకునే దాన్ని బట్టి లిక్విడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కుంకుమ, మనకి కుంకుమ ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ మెహందీ వస్తుంది అనమాట. ఇందులో కుంకుమ వేసుకుని కలుపుకోవాలి. ఎంత కావాలంటే అంత మనం గోరెంటాకి ఎంత పెట్టుకుంటామో చూసుకొని మనం ఎంత కావాలంటే అంత చూసుకొని ఎంత కావాలంటే అంత చూసుకొని కుంకుమ వేసుకొని ఇది ఒక వారం రోజులు 10 రోజుల వరకు ఉంటుంది ఈ మెహందీ పెట్టుకుంటే. అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1/2 గంట ముందే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చేతికి ఇప్పుడు మెహందీ పెట్టుకుందాం. నేను ఆల్రెడీ ఆషాఢం కదా ఈ చేతికి ఆల్రెడీ పెట్టేసుకున్నాను అండి. ఈ చేతికి పెట్టుకుంటాను నేను, మీకు తెలుస్తుంది అన్నమాట. కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. ఇలా మనం డిజైన్స్ ఎంత కావాలంటే అలాగా డిజైన్స్ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. మనం కుంకుమ ఏదైతే తీసుకుంటామో డిజైన్ ఆ రంగు వస్తుందండి. ఎప్పుడైనా మనం న్యాచురల్ కుంకుమే వాడామన్నమాట. ఇందులో ఏవి కలపలేదండి, న్యాచురల్గా ఉన్నవి. ఇప్పుడు మనం న్యాచురల్గా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆడితే చక్కగా రంగు కలర్ వస్తుంది. చక్కగా మనం ఎలా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈ కుడి చేతికి కదా పెట్టుకోలేకపోయాను, ఈ చేతికి అయితే చక్కగా టకటక పెట్టేసేదాన్ని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఆరిపోతే మంచి రంగు వస్తుందండి. ఎప్పుడైనా మనం న్యాచురల్గానే మనం వాడుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏవి కలపకూడదు. మనం ఆరే కొందికి మంచి రంగు వస్తుంది అన్నమాట. దీన్ని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్నామంటే మంచి రంగు వస్తుంది. చూసారా ఇంట్లో ఈజీగా ఈ మెహందీని మీరు కూడా ట్రై చేయండి. ధన్యవాదాలు.